చూడండి, మనుషులు మిగిలిన ప్రతి జీవరాశి మీద ఆధిపత్యం సాధించడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే పెద్ద ప్రాణుల మీద కూడా మనకంటే ఎంతో పెద్దవి, మనకంటే ఎంతో శక్తివంతమైనవి, వేగం కలిగినవి, బలం కలిగినవి, సామర్థ్యం కలిగినవి. వీటన్నిటి మీద మనం ఆధిపత్యం చేయడానికి కారణం ఏమిటంటే మనకు పనిముట్లను ఉపయోగించగల సామర్థ్యం ఉండడమే, అవునా? అందుకని సాధనాల శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఒకవేళ నేను మిమ్మల్ని ఈ బల్లలో నుండి ఈ స్క్రూ తీయమని అడిగాననుకోండి, మీరిలా చేతులతో, వేళ్లతో, వేలిగోళ్లతో ప్రయత్నిస్తే గోళ్లన్నీ విరిగిపోయి రక్తం వస్తుంది, కానీ స్క్రూ మాత్రం అక్కడే ఉంటుంది. నేను మీకు ఓ చిన్న స్క్రూడ్రైవర్ ఇచ్చాను, కానీ మీకేమో దాన్ని ఎలా వాడాలో తెలీదు. ఇక్కడ 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 ఇలా గుచ్చుకుంటూ పోతే ఏమీ ఉపయోగం ఉండదు. దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ ఆ విధంగా పెట్టి సరిగా ఉపయోగిస్తే ఉన్నట్టుండి మరో ప్రపంచం తెరుచుకున్నట్లవుతుంది, అవునా? ప్రస్తుతం మన చేతుల్లో మనకున్న గొప్ప సాధనాలేమిటంటే మన శరీరం, మన మనస్సు, మన భావాలు, ఇంకా మన శక్తి. ఇవన్నీ మనకున్న సాధనాలు. ఈ సాధనాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఎంతో అద్భుతంగా జీవిస్తారు. వీటిని కనుక మీరు సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీ జీవితం ఏదో అలా ఉంటుంది. ఈ సాధనాలు కనుక మీకు ఎదురు తిరిగితే మీ జీవితం ఘోరంగా ఉంటుంది. Right now, what is it that human beings are largely suffering? ప్రస్తుతం చాలా వరకు మనుషుల బాధ ఏమిటి? మీకు బయట నుండి కలుగుతున్న బాధలు పెద్దగా ఏమీ లేవు, అంతా మీరు సృష్టించుకుంటున్నదే, అవునా? మిమ్మల్ని మీరే గుచ్చుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే మీకు ఎంతో పదునైన బుద్ధి ఉంది కాబట్టి. ఒకవేళ మీకు వానపాము లాంటి బుర్రనిచ్చినట్లయితే మీరు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ స్థాయి బుద్ధి కుశలతను సాధించడానికి ఎన్నో వేల సంవత్సరాల పరిణామక్రమం జరిగింది, అవునా? మీరు ఒక్కసారి ఊహించండి, ఒక కణం ఉన్న అమీబా నుండి ఇప్పుడు మీరు ఉన్న విధంగా తయారవడానికి ఎంత కృషి జరుగుంటుంది. చివరికి మీరేమో ఈ ఫలితం వల్ల బాధపడుతున్నారు. నిజానికి మీరు పడుతున్న బాధ మీ బుర్రలో జరుగుతున్న దానివల్లే, అవునా? మీకు ఉన్న మేధస్సుకు తగ్గ స్థిరమైన పునాది మీకు లేదు, అందుకని అది మిమ్మల్ని గుచ్చుతోంది. మీకు ఉపయోగపడటానికి బదులుగా అది మిమ్మల్ని గుచ్చుతోంది. అందుకు కారణం మీకు స్థిరమైన మూలం లేకపోవడమే. అందుకని ఒక విషయం ఏమిటంటే మీరు స్థిరమైన పునాదిని సృష్టించుకోవాలి, అప్పుడు ఈ మేధస్సు మీకోసం పనిచేస్తుంది. అందుకని ఈ 7 రోజుల ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో మేము ఏం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నామంటే, ఒకటేమిటంటే మా దగ్గర ఎంతో శక్తివంతమైన సాధనాలున్నాయి. వాటిని సరియైన విధానంలో మీరు ఉపయోగించినప్పుడు మాత్రమే అవి మానవ జీవితానికి ఒక కొత్త పార్శ్వాన్ని తెలుస్తాయి. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియలో మీ శరీరం, మనస్సు, భావాలు, ఇంకా శక్తికి సంబంధించిన అంశాలుంటాయి. శరీరం ఇంకా శక్తికి సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది మీకు ప్రసరింపజేయాల్సింది. అది ఒక బోధన కాదు, కానీ మనం మనస్సుతో ఇంకా భావాలతో ఏం చేయాలని చూస్తున్నామో అది ఒక బోధన. అది మీరు ఆన్లైన్లో కూడా అనుభూతి చెందొచ్చు. చాలామంది మనుషుల్లో కేవలం వాళ్ళు ఆలోచించే విధానం, ఇంకా భావించే విధానం మారినంత మాత్రాన వారి జీవితంలో గొప్ప మార్పుని మీరు గమనిస్తారు.